హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన క్రిష్ మొబైల్ ట్రైనింగ్ సెంటర్ నందు పోకో X3 మొబైల్ ఒకటి వచ్చింది. ఆ మొబైల్కి ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ క్యామ్ పనిచేయట్లేదు, తర్వాత ఆడియో కూడా రావట్లేదు. అయితే ఇది లైవ్లో మన 9th బ్యాచ్ స్టూడెంట్స్ ముందు లైవ్లో రిపేర్ చేయడం జరిగింది. ఆ రిపేర్ చేసే క్రమంలో ట్రబుల్ షూట్ చేసి వీడియో రికార్డ్ చేశాను, అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే పోకో X3 మొబైల్. ఇది ఆడియో అయితే రావట్లేదు. మీకు ఒకసారి రింగ్ టోన్ పెట్టి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఆడియో పెట్టి సౌండ్ పెట్టి ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, సాంగ్స్ పెట్టలేదంటే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. చూడండి, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతుంది కానీ ఇక్కడ రెస్పాండ్ అయితే ఏం లేదు. ఆల్రెడీ చెప్పే వచ్చినాం. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేస్తాం, చూడండి. ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేయట్లేదు. బ్యాక్ క్యామ్ వస్తుంది, ఫ్రంట్ కమ్ క్లిక్ చేస్తే ఇంకంతే, అట్లాగే ఉంటుంది. ఇంకెంతసేపటికి ఓపెన్ కాదు, ఇంకంతే రాదు. ఈవినింగ్ బాటిల్ కూడా తీసుకున్నట్టున్నారు. లేదు, అయిపోయిందా మెకానిక్ ఆయిల్? ఇంకంతే అన్నట్టు. ఇది కంప్లైంట్. ఈ ప్రాబ్లమ్ను ఎలా సాల్వ్ చేసాము, వీడియో రికార్డ్ చేసాము, అది మీ ముందుకు తీసుకొస్తున్నాను, చూడండి. ముందుగా మొబైల్ ఓపెన్ చేసి జిఆర్ వాల్యూ చెక్ చేసుకుంటున్నాను. దీని మీద ఫ్రంట్ క్యాము కనెక్టర్ మీద బోర్నియో స్కెమేటిక్స్ ఓపెన్ చేసుకొని లైవ్లో వాళ్ళకి ఫాల్ట్ ఫైండింగ్ అది చేసి చూపిస్తూ ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంది అనేది ట్రబుల్ షూట్ చేస్తున్నాను, చూడండి. అయితే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. స్కెమేటిక్స్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ క్యామ్ కనెక్టర్ మీద ఫస్ట్ జిఆర్ వాల్యూ, తర్వాత వోల్టేజ్ మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇదంతా లైవ్లో జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, షీల్డ్ కట్ చేసుకున్నాను. షీల్డ్ కట్ చేసుకున్న తర్వాత పీసీబీ స్టాండ్లో మొబైల్ బోర్డ్ పెట్టుకొని గ్లూ కట్ చేసుకుని ట్రై చేస్తాను. సిపియు చుట్టూ ఉండే గ్లూ ఉంది కదా, ఆ గ్లూ కట్ చేసుకుని ట్రై చేస్తాను, చూడండి. నీట్గా గ్లూ అయితే కట్ చేసుకోవాలి, స్క్రాచెస్ పడకుండా. కింద సైడ్ బ్లేడ్తో కట్ చేసేటప్పుడు కింద స్క్రాచెస్ పడతాయి, అట్లా స్క్రాచెస్ పడకుండా నీట్గా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్త చేయాలి ఫ్రెండ్స్. కొంచెం అడ్డీట్ అయినా కానీ మొబైల్ డెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. గ్లూ కటింగ్ అయిపోయిన తర్వాత సిపియు లిఫ్ట్ చేసి నేను ట్రై చేస్తాను, చూడండి. ఫ్లెక్స్ లైట్గా వేసుకున్నాను, తర్వాత సిపియు ఓపెనింగ్ బ్లేడ్ తోటి లిఫ్ట్ చేసి నేను ట్రై చేస్తాను, చూడండి. చూసారా, వచ్చేసింది, సిపియు లిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న లెడ్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేస్తాను, చూడండి. చూడండి, బ్లాక్ పేస్ట్ కూడా నీట్గా
క్లీన్ చేసుకుంటా ఉన్నాను. హీట్ తక్కువ పెట్టుకొని ఆ బ్లాక్ పేస్ట్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత విక్కి పెడుతున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఇదంతా లైవ్లో జరుగుతుంది, మన స్టూడెంట్స్ చూస్తున్నారు. చూడండి జాగ్రత్తగా విక్కు పెట్టుకోవాలి. విక్కు కానీ సరిగా లేకపోతే, సరిగ్గా పెట్టకపోతే కింద ప్యాడ్లు ఒకదానితో ఒకటి కలిసిపోయే అవకాశం అయితే ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఐసీ క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. ఐసీకి బ్లాక్ పేస్ట్ అయితే ఉంది, అది క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఐసీ మీద కూడా, సిపియు మీద కూడా విక్కేస్తున్నాం చూడండి. ఇక్కడ చాలా బ్లాక్ కలర్ డాట్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఇవి సిపియు క్లీనింగ్ బ్రష్ తోటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి బ్లాక్ కలర్ డాట్స్ వచ్చి చాలా వచ్చినాయి. క్లీనింగ్ బ్రష్తో క్లీన్ చేసుకొని తర్వాత స్టెన్సిల్ పెట్టి రీబాలింగ్ చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, నేను రీబాలింగ్కి యూనివర్సల్ స్టెన్సిలే వాడుతున్నాను, సిపియు స్టెన్సిల్ అయితే వాడట్లేదు. యూనివర్సల్ మీదే నేను చేసి చూపిస్తున్నాను. మీరు యూనివర్సల్ మీద ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. యూనివర్సల్ మీద ప్రాక్టీస్ చేశారంటే సిపియు మీద పెద్ద విషయమేం కాదు, సిపియు స్టెన్సిల్ మీద. కాబట్టి యూనివర్సల్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, యూనివర్సల్ మీద నీట్గా వస్తుంది కూడా. సిపియు స్టెన్సిల్ కంటే నాకు యూనివర్సల్ స్టెన్సిలే నీట్గా వస్తుంది అన్నట్టు చూడండి. అయితే ఒకటి రెండు సార్లు చేయాల్సి వస్తుంది యూనివర్సల్ మీద. సింగిల్ అటెంప్ట్ కూడా వస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడైతే నాకు సింగిల్ అటెంప్ట్ రాలేదు, సెకండ్ అటెంప్ట్ చేసుకున్నాం, ఏం పర్లేదు, నో ఇష్యూ. చూడండి చూపిస్తున్నాను. నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చూస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి లైవ్లో అందరూ చూస్తుండగానే మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఫ్రెండ్స్ అదే మీకు తీసుకొస్తున్నాను మీ దృష్టి. మీరు ఏదైతే చూస్తున్నారో అదే ఇక్కడ జరుగుతుంది. మన దగ్గర ట్రైనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్, మొబైల్ ట్రైనింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ మంది లేరు ఫ్రెండ్స్ మన దగ్గర, తక్కువ మందే ఉన్నారు, 10 మెంబర్స్ బిలో ఉంటారు.
నీట్గా ఒక్కొక్కరి చేత దగ్గరుండి మరి చేపించగలను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, సిపియు రీబాలింగ్ అయిపోయింది, రీఫిక్స్ చేసేదని ట్రై చేస్తున్నాం. చూడండి, ముందుగా ఫ్లెక్స్ పేస్ట్ వేసుకొని తర్వాత సిపియు డైరెక్షన్ చూసుకొని సిపియు ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది చిన్న ఐసీ కింద బ్లాక్ పేస్ట్ కొంచెం ఒక ముక్క ఇరుక్కుపోయి ఉండటం వల్ల ఇది ఫస్ట్ అటెంప్ట్లో మనకు కాలేదు ఫ్రెండ్స్. మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం క్లీన్ చేసుకున్నాం కదా, కట్ సైడ్ గ్లూ కట్ చేసుకున్నాం కదా, ఆ గ్లూ కట్ చేసిన ఆ బ్లాక్ పేస్ట్ ముక్క ఐసీ కింద అయితే ఉండింది. అందుకే ఫస్ట్ అటెంప్ట్ కాలేదు, మళ్ళీ చేసామన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందో అది మీకు ఓపెన్గా చెప్తున్నాను. వస్తున్నాం బ్రో. చూడండి, సెకండ్ అటెంప్ట్ చేశాను. సెకండ్ అటెంప్ట్లో చూడండి అయిపోయింది, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఛార్జింగ్లోగా వచ్చింది. మొబైల్ అయితే పూర్తిగా ఆన్ చేసి నేను ట్రై చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, మీరు చూడండి. ఫస్ట్ ఆడియో ప్లే చేసి చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, వింటోన్ కదా, ముందాకి ఇది రాలేదు. చూడండి, వస్తుంది కదా, ఇందాకైతే ఇది రాలేదు. ఓకేనా, ఎక్కువసేపు చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ కాపీ రేట్ వస్తుంది. అదే, అందుకే నేను ఎక్కువసేపు అయితే కాపీ రేట్ వస్తుంది అని చెప్పి మనం చెప్తున్నాను. ఆడియో అయితే వస్తుంది, మరి ఫ్రంట్ క్యామ్ వస్తుందా లేదా ఒకసారి అది కూడా చెక్ చేసి చూపిస్తాను. చూడండి, కెమెరా కూడా డన్నా, బ్యాక్ వస్తుంది, ఫ్రంట్ కూడా ఓకే, సూపర్. బ్యాక్ కెమెరా అయితే వస్తుంది. నన్ను ఎందుకు చూపిస్తా, పట్టు పడుతుంది నువ్వు అక్కడ. ఓకేనా, కావాలని చేస్తావు నువ్వు. ఫ్రంట్ క్యామ్ కూడా